బోసుబొమ్మ సెంటర్ లో జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ మనోహర్ నాయుడు చిత్రపటాన్ని చెప్పుతో కొట్టి నిరసన తెలిపారు. పవన్ కళ్యాణ్ ను తిడితే పదవులు వస్తాయని కావాలనే ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెంటనే మనోహర్ నాయుడు పై కేసు నమోదు చేయాల్సిందిగా జనసేన నాయకులు డిమాండ్ చేశారు. అలాగే మనోహర్ నాయుడు పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. आनंद पंदो जगनमोहन रेड्डी दिट దానికి ఉదాహరణే మన 11వ తారీఖు మనోహర్ రాయ్ గారి వ్యాఖ్యలు. అతను కాలపరిమితి అయిపోయిందంట, 2.5 సంవత్సరాలు. అతను పదవి కాపాడుకోవడం కోసం ఎవడో ఒక సన్నాసి సలహా ఇస్తే కళ్యాణ్ గారిని తిట్టు జగన్మోహన్ రెడ్డి దృష్టిలోకి వెళ్ళిపోతావు, నీకెమ్మటే ఆయన ఇంకో 2.5 సంవత్సరాలు కూడా కాలపరిమితి పెంచుతాడు. అలాగే నువ్వు ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నావు కదా, ఎంత కళ్యాణ్ గారిని తిట్టే అంత జగన్మోహన్ రెడ్డి ఆనందం పొందేసి నీకు ఎమ్మటే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తాడు గుంటూరు అని చెప్పి కొంతమంది సన్యాసులు అంటే ఈ పార్టీలో ఎక్కువ మంది ఆళ్లే ఉన్నారు, వాళ్ళ సలహాలు తీసుకొని ఇతను చాలా దుష్పాటు జరిగింది. నేను దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఖండిస్తుంది. అలాగే ఇటువంటి యదవుల్ని ఖచ్చితంగా ఎక్కడ నిన్న మా జన సైనికులు వీర మహిళలు అందరు వెళ్ళి గృహానికి వెళ్తే పోలీసులను అడ్డం పెట్టుకొని బయటకు రాకుండా దాక్కోవడం జరిగింది. ఇటువంటి నాయకులందరికీ రాష్ట్రంలో ఒకటే చెప్తా ఉన్నాం, మా నాయకుడు పేషెన్స్ని ఉంచండి, ఎవరో మీరు వ్యక్తిగతంగా తిట్టద్దు, ఆడవాళ్ళని ముఖ్యంగా తిట్టద్దు అని చెప్పి మాకు సలహాలు కొంచెం సంస్కారం అన్నీ నేర్పిస్తూ ఉన్నారు. పైశాచిక ఆనందం పొందటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట, దానికి ఉదాహరణే మొన్న 11వ తారీఖు మనోహర్ రాయ్ గారి వ్యాఖ్యలు. అతను కాలపరిమితి అయిపోయిందంట, 2.5 సంవత్సరాలు. అతను పదవి కాపాడుకోవడం కోసం ఎవడో సన్నాసి సలహా ఇస్తే కళ్యాణ్ గారిని తిట్టు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో